ఉదయం న్యూస్ రిపోర్టర్ రవీందర్ హైదరాబాద్. ఈరోజు తెలంగాణను విశ్వ నగరంగా మార్చేందుకు 5,000 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. డివిజన్లోని డిమార్ట్ డిమార్ట్ గంగానగర్ సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారి పాలన చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మా కేసీఆర్ సార్ గారు పురుగునీరు శుద్ధి మరియు మంచినీటి కోసం ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసీకి 5,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం శాంక్షన్ చేయించినటువంటి మా గౌరవ మంత్రి వారితో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వారితో సరీ హరీష్ రావు అన్న గారికి, అదేవిధంగా మా మేయర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఎక్కువ కాల్వలు నాలలు అదే మంచినీటి సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద చాలాసార్లు ఎమ్మెల్యేలు గారు మరియు మా కార్పొరేటర్లను కూడా అందరం కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పనిని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా కేటీఆర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద బడ్జెట్ మాకు శాంక్షన్ చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేటీఆర్ అన్న గారికి మేము మా బోల్నాక డివిజన్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ముఖ్యమంత్రి కూడా ఆయన ఆరోగ్యాలతోటి ఎప్పుడు చల్లగా ఉంటూ మా తెలంగాణ ప్రజలను అదేవిధంగా మా జిహెచ్ఎంసీ ప్రజలను కూడా ఎప్పుడు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇంత నిధులు ఇచ్చినందుకు ఆయన కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు దొన్నాక డివిజన్లో మన కేసీఆర్ సార్ గారికి పాలాభిషేకం చేశాము. మన 5,000 కోట్లు కేటాయించడం జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళకి. చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.